Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును టెన్షన్ పెట్టేస్తున్న జగన్ దెబ్బకు మారిపోతున్న టీడీపీ వ్యూహాలు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలు 2024 ఎన్నికల నాటికి మరింత వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ వ్యూహాలకు తోడు వ్యూహకర్తలను నియమించుకుని మరీ 2019లో చంద్రబాబును వెనక్కి నెట్టిన జగన్ ఇప్పుడు కొత్త వ్యూహాలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగా ఆ స్పీడ్తో చంద్రబాబు సైతం వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికే కొత్త వ్యూహకర్తలను నియమించుకున్న టీడీపీ అధినేత ఇప్పుడు వ్యూహాలను కూడా సవరించుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ చంద్రబాబు పోరుకు సుదీర్ఘ చరిత్రే ఉంది. అయితే రాజకీయాల్లో ఏ రోజు ఎత్తు ఆ రోజే అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో జగన్ చంద్రబాబు ఇద్దరు పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ గా రాజకీయాలు నడిపే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం వీరిద్దరూ చేస్తున్న ఎత్తులు పై ఎత్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ వీరిద్దరూ నేతృత్వం వహిస్తున్న వైసీపీ టీడీపీలోని విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నా సీఎం జగన్ అప్పుడే పోరు మొదలుపెట్టేశారు. పైకి ప్రవీణ్ ప్రకాష్ గౌతమ్ సవాంగ్ బదిలీల రూపంలో తాజాగా తీసుకున్న 2 సంచలన నిర్ణయాలు మాత్రమే కనిపిస్తున్నా అంతర్గతంగా జగన్ భారీ కసరత్తే చేస్తున్నారు. ఇప్పటికే గత 8 డిసెంబర్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మార్చి నుంచి జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సైతం సంకేతాలు ఇచ్చేశారు. ఈ మార్చిలో అసెంబ్లీ, ఉగాదికి కొత్త జిల్లాలు, జూన్ కల్లా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి జూలై కల్లా జనాల్లోకి వెళ్లేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నారు. దీంతో జగన్ ప్రత్యర్థులకు అన్నంత దూరంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ తాజా నిర్ణయాలు ఆలోచనల వ్యూహాలతో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు బీపీ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఘోర పరాజయం తర్వాత విపక్షంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తోంది. ఈ 3 ఏళ్లలో టీడీపీ పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. ఇక మిగిలింది 2 ఏళ్లే. అందులోనూ 7 దాటితే ఎన్నికల 7 ఏళ్లకు అడుగుపెట్టడం ఖాయం. మరోవైపు జగన్ దూకుడు నానాటికి పెరిగిపోతోంది. ఆ స్పీడ్కు తట్టుకుంటూ వేగంగా ప్రజలను ఆకట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఇది గమనించే చంద్రబాబు వ్యూహాలని వ్యూహకర్తలను సవరించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జగన్ దూకుడుతో ఈ 3 ఏళ్లలో తాము సాగించిన పోరుకు ఫలితం లేకుండా పోతుంది. మిగిలిన ఈ 2.5 ఏళ్లలోనూ ఏదో ఒక అద్భుతం జరగకపోతే వైసీపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ధీటుగా ఎదుర్కోవడం కష్టమే. దీంతో నిత్యం వ్యూహరచనలో చంద్రబాబు మునిగి తేలుతున్నారు. తాజాగా రాబిన్ శర్మ స్థానంలో కొత్త వ్యూహకర్త సునీల్ కానుగోలును తెచ్చుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇక టీడీపీ నేతలను పరుగులు తీయించాల్సి ఉంది. కానీ వైసీపీ దూకుడుతో టీడీపీలో సైతం కింద స్థాయి నేతలు కేడర్లో అలసత్వం పెరిగిపోతుంది. దీంతో తాజాగా మరోసారి యాక్టివ్గా లేకపోతే సాగలంపుతానంటూ మరోసారి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.